నమస్తే, వెల్కమ్ టు తేజ టైమ్స్. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం, మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కర్క్యులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం. అడ్మిషన్లు జరుగుతున్న పాడైపోయిన రోడ్లను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాడైపోయిన రోడ్లను, అమలాపురంలో ఉన్న పాడైపోయిన రోడ్లను, అమలాపురంలో ఉన్న పాడైపోయిన రోడ్లను, అమలాపురంలో ఉన్న పాడైపోయిన రోడ్లను, వద్దొద్దు బాబోయ్, వద్దొద్దు బాబోయ్, వద్దొద్దు బాబోయ్, వద్దొద్దు బాబోయ్, వద్దొద్దు బాబోయ్, వద్దొద్దు బాబోయ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పాదాచారులు కూడా ప్రయాణం చేయలేనటువంటి దయానీయమైన పరిస్థితి వాళ్ళ రోడ్లపై కనబడుతుంది. కొన్ని రోడ్లు చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ను కూడా మరి తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అమలాపురం నియోజకవర్గం మొత్తం రోడ్లన్నీ కూడా దెబ్బతిని నడిచి వెళ్లే వాళ్ళు కూడా పడిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇవాళ చిన్న చిన్న స్కూటర్ల మీద కానీ చిన్న వాహనాల మీద వెళ్లేవారు కూడా అర్ధాంతరంగా పడిపోవడం, యాక్సిడెంట్లు జరగడం, కాళ్ళు చేతులు ఎరగడం అనే నిత్యకృత్యంగా జరుగుతూ ఉంది అమలాపురం నియోజకవర్గంలో. జనసేన పార్టీ తరఫున తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్లు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద పోయినటువంటి అన్ని రోడ్లు కూడా తక్షణమే నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గత సెప్టెంబర్ 2వ తేదీన మేము ఏదైతే జనసేన పార్టీ నాయకులు స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని ఇందుపల్లి నుంచి ఎదరపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేయాలని సిద్ధపడితే, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా స్థానిక ఏదైతే ఆర్ఎన్బి డివిజనల్ ఇంజనీర్ ఉన్నారో మా పైన అక్రమ కేసులు బనాయించి మా మీద కేసులు పెట్టడం జరిగింది. అమ్మ పెట్టతో అడుక్కోనివ్వదనే తీరులో ఇవాళ మేము రోడ్డు వేస్తుంటే రోడ్డు వేయనివ్వకుండా మీరు వేయకుండా మమ్మల్ని నిర్బంధించడం అన్యాయం అని చెప్తూ తక్షణమే ఆ కేసు ఎత్తేయాలని, అదేవిధంగా మొత్తం నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా వెంటనే నిర్మాణం చేయాలని, లేదంటే జనసేన పార్టీ దీర్ఘకాల పోరాటం చేస్తుందని చెప్పి ఈ విషయం మీద తెలియజేస్తా ఉన్నాం. We'll be right back.